ఇప్పుడు ఇప్పుడు అత్యవసరంగా ప్రశ్న పెట్టడానికి కారణం అండి, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పండగ సినిమాల పరిణామాల మీద, అంటే ఏ సినిమాకి ఏ థియేటర్స్, అసలు ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎలాగున్నాయి అనే దాని మీద మొన్న ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పెద్దలు దిల్రాజు గారు, పెద్దలు అందరూ కూర్చున్నారు. తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్రాజు గారు, ఇక అలాగే ప్రసన్న కుమార్ గారు, దోమ గారు, అలాగే తెలంగాణ అనుపమ రెడ్డి గారు, అందరూ మొత్తం అంటారు. నేను కూడా ఫోటోలు అంతా కూర్చూసాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర థియేటర్లు, తెలంగాణలో ఉన్న థియేటర్లు అనేవి తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఇద్దరు చేతుల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇద్దరు చేతుల్లోనే ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే, మొత్తం టోటల్ అన్ని సినిమాలు కూడా, మూడు సినిమాలు ఆశ్చర్యకర విషయం, మూడు సినిమాలు కూడా దిల్రాజు గారు ఆపేసాయి. ఒక్క సినిమా హనుమాన్ బయట సినిమా, బయట వాళ్ళది. అంటే అయ్యో ఏగల సినిమా వెనక్కి వెళ్ళింది, ఓకే ఎందుకు వెనక్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంటర్నల్ కారణాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మనం ఛాంబర్లో కూర్చునేటప్పుడు, పదవులు కూర్చునేటప్పుడు, తనవాడైనా మనవాడైనా పైవాడైనా మన దగ్గర ఉన్నవాడైనా మనం చేసిన ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అందరికీ సద్దాలా లేదా థియేటర్లు అనేది చూడవలసిన బాధ్యత ఆ పోస్ట్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యాన్, అంటే మనిషి కాదు, ఆ పోస్ట్, ఆ పోస్ట్ మీద ఉంటుంది. ఆ పోస్ట్ పదవిలో ఉన్నది ఎవరండి, సునీల్ గారు అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఇస్ వానర్స్ అండ్ తెలంగాణ. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండేది ఎవరండి, ప్రెసిడెంట్ ఆఫ్ దిల్రాజు గారు. ఇప్పుడు మీరు ఉండి సినిమా థియేటర్స్, నాకు అంటే నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా, ఎవరికి అడ్జస్ట్మెంట్లు చేశారా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తరపున, నాకు ఈ ప్రొడ్యూసర్ తరపున నేను చెప్పట్లా. నేను ఒక నిర్మాతల తరపు నుంచి నాకు బయట జరుగుతున్న ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఆ నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది, ఎగ్జిబ్యూటర్లకు అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి ఆ విని నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టానే తప్ప, నాకు ఏ నిర్మాత నా దగ్గరకు వచ్చి నాకు జరిగింది బాధ అని చెప్పలేదు. అందరూ ఒకటే, మళ్ళీ దాంట్లో ఉన్నాళ్ళంతా ఈ పండగకే కొట్టుకుంటారు, పండగ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే అక్కడ గిల్టే అన్ని. కానీ ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాత ఎవరో మొక్కు మోకో నాకు తెలియదు. ఇక్కడే ఉన్న ఇప్పుడు గుంటూరు గారు అనేది నాగవంశీ నాకు తెలిసిన వ్యక్తే. అలాగే నా స్వామి రంగ చిత్తూరు సీన్ అని అంటారు, ఆయన నాకు పరిచయం లేదు కానీ మరి నాగార్జున గారి ఫ్యామిలీ. అలాగే సైందువ వెంకటేష్ గారు, దగ్గుబాటి గారి ఫ్యామిలీ, ఈ నేను బోయినపల్లి వెంకట్.